మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కుల గురువు రామోజీకి అయితే ఏం మండిందో ఏమో కానీ ఈ యొక్క అభివృద్ధిని చూసేసి ఏదో విధంగా అబాసుపాలు చేయాలి ఈ ప్రభుత్వాన్ని పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ గారిని చెప్పి ఉద్దేశంతో మూలధన వ్యయములో అట్టడుగున ఆంధ్రప్రదేశ్ అని మెయిన్ స్టోరీ వేశాడబ్బా. అసలు మూలధన వ్యయం ఆంధ్రప్రదేశ్ లో అట్టడుగున ఉందా టాప్ లో ఉందా ఒకసారి చూద్దాం. అదిగాక దేశంలోనే అతి చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్ అస్సాం త్రిపుర కంటే కూడా వెనుకబడి ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయం కేవలం 23% అంట. అది కూడా ఎవరు చెప్పారట, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది జూన్ 22న ఒక విడుదల చేసిందంటూ ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాసుకొచ్చాడు ఈ డ్రామోజీ. అసలు మూలధన వ్యయము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి, అభివృద్ధి కోసం చేసేటువంటి వ్యయాన్ని మూలధన వ్యయము అంటారు. రాష్ట్రం విషయానికి వస్తే ప్రాజెక్టుల నిర్మాణము, రహదారులు, భవనాలు, ఆరోగ్య సౌకర్యాలు, విద్యా తదితరులపై ఖర్చు చేసే మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పరిగణిస్తారు. ఉదాహరణకి ఒక ప్రాజెక్టు కడితే దాని ద్వారా లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించవచ్చు, తద్వారా పంటలు పండి రైతులకు ఆదాయం లభిస్తుంది, వ్యవసాయం పైన ఆధారపడినటువంటి ఇతర రంగాల్లోనూ కూడా వృద్ధి అనేటువంటి నమోదవుతుంది, అంతిమంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనేటువంటి దోహదపడుతుంది. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు, ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన అంటే మూలధనం పైన ఎవరెంత ఖర్చు పెట్టారో ఒక్కసారి పరిశీలించుద్దాం. సగటున అంటే యావరేజ్ గా పర్ ఇయర్ కి చంద్రబాబు పాలనలో 15,228 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే జగనన్న పాలనలో 18,362 కోట్ల రూపాయలు సగటున సాలీన ఒక సంవత్సరానికి ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 ఏళ్లలో చేసినటువంటి ఖర్చు ఎంత అయ్యా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 76,000 కోట్లు. అంటే సగటున ఏడాదికి చేసినటువంటి ఖర్చు మూలధనం మీద 15,000 కోట్లు. జగనన్న ప్రభుత్వంలో 4 ఏళ్లలో చేసినటువంటి ఖర్చు మొత్తం మూలధనం 55,086 కోట్లు 4 ఇయర్స్ లోపలనే. అంటే సగటున ఏడాదికి చేసినటువంటి వ్యయము జగన్ గారు మూలధన వ్యయం మీద 18,362 కోట్లు. చంద్రబాబు హయాంలో కంటే సీఎం వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో మూలధన వ్యయం భారీగా పెరిగిందని ఎవరో గారు చెప్పింది, రిజర్వ్ బ్యాంక్ నివేదిక కూడా చెప్పింది. కానీ రామోజీ మాత్రం అదే డ్రామోజీ కులగురు మాత్రం తన పచ్చ పైత్యం మరోసారి చూపించాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేరుతో అట్టడుగున రాష్ట్రం అంటూ తప్పుడు రాతలు రాసేసి మరోసారి విషంగా కలిపి ప్రయత్నిస్తున్నాడు. దీనిని ప్రజలే గమనించి 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి అదే విధంగా కులగురు అయినటువంటి ఎల్లో మీడియాకి తన ఓటుతో బుద్ధి చెప్పాలనేటువంటిది కోరుకుంటున్నాడు.